మంచు తగ్గగానే పక్షులు ఆకాశంలో ఎగరడం ప్రారంభించాయి. ఇక కొండల మీద జింకలు కుందేళ్లు స్వేచ్ఛగా తిరగడం మొదలుపెట్టాయి. అందరూ నన్ను వదిలి వెళ్ళిపోతున్నారే, ఆగండి, నేను వస్తాను. సరే వెళ్ళు పిచ్చి, ఎలాగైనా నువ్వు రేపు ఇంటికి రావాల్సిందే కదా. పీటర్, నేను పిచ్చిని చూశాను కానీ అది ఎగిరి వెళ్ళిపోయింది. ఎంతసేపు ఎక్కడికెళ్ళావు? నేను నిన్నే వెతుకుతూ ఉన్నాను. నువ్వు కనపడపోయేసరికి నేను భయపడ్డా. ఎగిరి వెళ్ళిపోయింది, దాని వెనకాలే నేను వెళ్ళాను. అదెక్కడా? ఆ చోటు చాలా దూరంగా ఉంది. అవును, నేను కూడా మర్చిపోయాను. గుర్తొచ్చింది, దా త్వరగా వెళ్దాం. ఎందుకింత తొందరగా పరిగెట్టుకొచ్చా? ఎందుకంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను. హలో 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 పీటర్, లే పీటర్, లే, చీ వస్తుందో చూడు. హే గెడ్డ, చూడటానికి అది చాలా అందంగా ఉంది. అది ఒంటరిగా ఎగురుతోంది. ఇక్కడ చాలా మంచుంది. చాలా చలిస్తుంది, అయినా బాగుంది. ఇక్కడ ఎంత అందమైన కొండందా. అక్కడేమున్నాయి? ఈ చోట చాలా మంచుంది, చాలా అందంగా ఉంది. సరే, పీటర్ ఎప్పటి నుంచో నిద్రపోతున్నాడు, వాణ్ణి లేపుదాం. ఇక్కడే కదా పడుకొని ఉండాలి. ఎక్కడికి వెళ్ళాడు? ఒకవేళ వాడు కింద పడిపోయాడా? చచ్చా, వాడు కింద పడుండడు, నేనే దారి తప్పొచ్చినట్టున్నాను. అది నా ఫ్రెండ్ జింక పిల్ల. ఇక్కడ అదేం చేస్తుంది? తను ఎక్కడికి వెళ్ళుంటుంది?
హైడి, హైడి నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడున్నావో చెప్పు. నువ్వు కనపడిపోయేసరికి భయపడ్డాను. హైడి, పీటర్, అసలు నువ్వెక్కడికెళ్ళావు? నేను భయపడ్డాను. పీటర్, నేను నీ కోసం ఒకటి తీసుకొచ్చాను. ఇవి బాగున్నాయా? పువ్వా? ఇదిగో పీటర్, నువ్వు ఇది వేసుకో. వద్దొద్దు, నాకొద్దు. ఏం పీటర్, నేనిది నీకోసమనే చేశాను, ప్లీజ్ వేసుకో. నాకా? సరే వెయ్. నేను నీకోసమే ఎంతో కష్టపడి చేశాను. ఇది నీకు చాలా అందంగా ఉంది. నాకోసమే ఈ పువ్వులు తీసుకొచ్చావు? అవును పీటర్, ఇది నేను నీకోసమే చేశాను. సరే, ఇది ఎలా ఉందో చెప్పు. బావున్నాయి, నేనిది దాచుకుంటానులే. ఏ ఆగు హైడి, అవి పట్టుకుని ఎక్కడికెళ్తున్నావు? ఇప్పుడేం చేయబోతుంది? ఇది నీకు. నువ్విక్కడున్నావా? ఇదిగో వేసుకో. తినేంటి అన్ని మేకలకి వేస్తుంది. మేక పిల్లలకి దండను వెయ్యాలి, అందరికీ తెచ్చాను. చాలా అందంగా ఉంది. ఇది నీకోసమే డీసి, నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. అందరూ సంతోషంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. కొండల మీద పూసిన పువ్వులను మాలలుగా కట్టి వాటి మెడలో వేస్తుంది. ఉత్సాహంగా గంతులు వేస్తున్న మేకల మందను చూసి హైడి ఎంతగానో సంతోషిస్తుంది. పట్నం నుంచి వచ్చిన ఆ పిల్లకి ఇదంతా కొత్తగా ఉంటుంది. మేకలన్నీ చాలా బాగా డాన్స్ చేస్తున్నాయి. వర్షం పడేలా ఉంది. ఎందుకని అప్పుడే పిలుస్తున్నావు? అలా చూడు,